కామన్వెల్త్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ కారణంగా బౌల్స్ పేరుకి క్రేజ్ వచ్చింది ఎందుకంటే ఏమాత్రం అంచనాలు లేకుండా కామన్వెల్త్ గేమ్స్లో అడుగుపెట్టిన భారత మహిళ లాన్ బౌల్స్ టీమ్ ఏకంగా త్రీ టైం కామన్వెల్త్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికాని ఓడించి స్వర్ణం గెలిచింది కామన్వెల్త్ గేమ్స్ విమెన్స్ ఫోర్ లాన్ బాల్స్ ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ టీమ్ అయిన సౌత్ ఆఫ్రికాని పదిహేడు పది తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది అయితే భారత్ లో పెద్దగా ఎవ్వరికీ తెలియలేకపోయినా లాన్ బోల్స్ కి ఘనమైన చరిత్ర ఉంది కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన పంతొమ్మిది వందల ముప్పై నుంచి ప్రతి ఎడిషన్ లోనూ లాన్ బౌల్స్ ఈవెంట్ భాగంగా ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరు ఎడిషన్ లో మాత్రం కామన్వెల్త్ గేమ్స్ లో లాన్ బౌల్స్ భాగం కాలేదు జమైకాలో లాన్ బౌల్స్ నిర్వహించడానికి సరైన వేదిక లేకపోవడంతో పంతొమ్మిది వందల అరవై ఆరు కామన్వెల్త్ లో లాన్ బౌల్స్ని ని భాగం చేయలేదు ఒక ఇంగ్లాండ్లోనే రెండు వేలకు పైగా లాన్ బౌల్స్ క్లబ్స్ ఉన్నాయి ఆ దేశంతో పాటు చాలా పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్ కంటే ఎక్కువ మంది లాన్ బాల్స్ ఆడతారు లాన్ బౌల్స్ ని మూడు రకాలుగా ఆడతారు సింగిల్స్ డబుల్స్ తో పాటు ఫోర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి భారత మహిళా జట్టు ఫోర్స్ విభాగంలోనే స్వర్ణం సాధించింది లాన్ బౌల్స్ ని ఓ పచ్చిక మైదానంలో ఆడతారు ఇందులో ది జాక్ అని ఓ ఎల్లో బాల్ ఉంటుంది అదే ప్లేయర్స్ టార్గెట్ దాని వైపు బంతిని చేత్తో రోల్ చేయాల్సి ఉంటుంది ఈ జాక్ కనీసం ఇరవై మూడు మీటర్ల దూరం ఉంటుంది ది జాక్ ని కొట్టడానికి సింగిల్స్లో అయితే నాలుగు అవకాశాలుంటాయి ఒక్క ప్లేయర్ ఆ నాలుగు త్రోలు చేయాలి డబుల్స్లో కూడా నాలుగు ఛాన్స్లే ఉంటాయి కానీ ఒక్క ప్లేయర్ రెండు త్రోలు మాత్రమే చేయాలి ఇక ఫోర్స్లో ఒక్క టీంకు ఎనిమిది అవకాశాలుంటాయి ఇక్కడ కూడా ఒక ప్లేయర్కు రెండు అవకాశాలుంటాయి అలా అందరూ ప్లేయర్స్ తమ బంతులను త్రో చేసిన తర్వాత ది జాక్కు ప్రత్యర్థి జట్టు యొక్క అతి దగ్గరి బంతి కంటే మన బంతులు ఎన్ని జాక్ను దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ వస్తాయి ఇలా పద్దెనిమిది ఎండ్స్ నుంచి మ్యాచ్ సాగుతుంది చివరికి ఎవరి వద్ద ఎక్కువ పాయింట్స్ ఉంటే వారే విన్నారు అయితే చూడడానికి మెత్తగా ఉండే లాన్ బౌల్స్ దాదాపు ఒకటి పాయింట్ ఐదు కేజీల బరువుంటాయి